ప్రభుత్వం ఉద్యోగులకు న్యాయం చేస్తుందని, చెప్పుడు మాటలు విని ఎవరు ఆవేశాలకు లోను కావద్దని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఖచ్చితంగా ఉద్యోగులతో చర్చలు జరుపుతుందని చెప్పారు. 10,000 కోట్ల భారాన్ని సైతం లెక్క చేయకుండా సీఎం జగన్ అందరికీ న్యాయం చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి గుర్తు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల్ని బానిసలుగా చూసినటువంటి మనుషులు, ప్రభుత్వ ఉద్యోగుల్ని అనునిత్యం కించపరిచేటువంటి మనుషుల్ని గత ప్రభుత్వాలలో చూశాం. ఎంప్లాయీస్ని ఏ రకంగా బహిరంగ వేదికలపైన వేధించేటువంటి రోజులు చూశాం. పబ్లిక్గా ఒక పత్రికాధిపతి, ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి టీ తాగుతూ ఎంత ఘోరమైనటువంటి అసభ్యమైనటువంటి పదజలంతో ఉద్యోగస్తుల్ని మాట్లాడేటువంటి పరిస్థితిని మనం లైవ్లో కూడా చూసేటువంటి పరిస్థితిని మనకు అందరికీ తెలిసిన విషయాలు. వాళ్ళు కూడా ఈరోజు రాజకీయ లబ్ధి కోసం ఉద్యోగస్తులకి న్యాయం చేయాలంటే మాటలు మాట్లాడుతుండడం చూస్తే నిజంగా చాలా హాస్యాస్పదంగా అనిపిస్తూ ఉంది. ఆర్టిఫిషియల్ ప్రేమ వాళ్ళది, రాజకీయ కోణంలో రాజకీయ లబ్ధి కోసం చూపిస్తున్న ప్రేమ అన్నటువంటిది మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ ప్రభుత్వం, గతంలో మా ప్రియతమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ రకంగా అయితే ఎంప్లాయీస్ని మంచి కోరుకున్నటువంటి వ్యక్తి మనకు అందరికీ తెలిసినటువంటిది. అదే బాటలో నడుస్తున్నటువంటి మా ప్రభుత్వం వచ్చిన వెంటనే కరోనా లాంటి పరిస్థితులు అప్పుడు ఊహించలేదు. ఆర్థికంగా ఇబ్బందుల పరిస్థితులు ఉన్నా కేవలం 100 కోట్లే ఖజానాలో ఉందన్నటువంటి ప్రమాణ స్వీకారం చేసేటువంటి రోజుల్లో, ఆ రోజు పచ్చి మీడియా కూడా రాసినటువంటి రోజులు, ఆయన కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలతో పాటు అయ్యారటువంటిది 27% ఇవ్వండి అని చెప్పి ఆ రోజే స్పాంటేనియస్ స్పందించి అడగకపోయినా కూడా ఉద్యోగస్తులకు చేయాలని చెప్పి ఆలోచన చేసిన ప్రభుత్వం ఇది. అర్థం చేసుకోమని కోరినాం, తప్పితే ఏ రకంగా ఉద్యోగస్తుల్ని నష్టపరచాలన్నటువంటి ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఎప్పుడు కూడా ఉండదు. ఉద్యోగస్తుల్ని వేరుగా ప్రభుత్వం ఎప్పుడు భావించదు. ప్రభుత్వంలో ఒక భాగంగా ఉంటుంది, కుటుంబ సభ్యులుగా భావించడం ఈ ప్రభుత్వం. దయ ఉంచి మీరు ఇటువంటి వల్ల మిమ్మల్ని ద్వేషించినటువంటి వాళ్ళ ట్రాప్లో మీరు పడకండి. వాళ్ళ మాటలు విని వాళ్ళ దారిలోకి వెళ్ళకండి. ఒకటండి, గతంలో నేను చెప్పిన విధంగా ఇప్పుడు అప్పుడే ప్రభుత్వం ఐఆర్ అంటుంది ఇచ్చింది తీసేస్తే వాళ్ళకే కదా ఎంతో నష్టం జరుగుతుంది. వాళ్ళు ఆలోచన చేయాలి. ఇప్పుడు వాళ్ళ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో ఆ కన్సర్న్స్ అన్నింటినీ కూడా ఒక త్వరలో ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేయబోతుందో లేకపోతే మిమ్మల్ని తెరచులకు పిలిచే టైంలో మీ కన్సర్న్స్ అనేది చెప్పినప్పుడు ఈ ప్రభుత్వం ఏకపక్షమైనటువంటి ప్రభుత్వం కాదు. మీకు అందరికీ కూడా తెలిసే ఏకపక్ష నిర్ణయాలలో చేసినటువంటి ప్రభుత్వం కాదు, కంపల్సరీ కన్సర్న్స్ని వినేటువంటి ప్రభుత్వం కాబట్టి, మీకు మంచి జరిగేటువంటి ఆలోచన చేసేటువంటి ప్రభుత్వం కాబట్టి మీకు బ్యాలెన్స్ చేసే విధంగా కూడా ఖచ్చితంగా ఆలోచన చేస్తారు. మీ కన్సర్న్స్ కరెక్ట్గా మీరు చెప్తే కానీ దాన్ని అంటే ఆ రోజు చెప్పినటువంటివే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏవైతే చెప్పారో మాట చెప్పారు, మాట తప్పరు ఆయన ఎప్పుడు కూడా. ఆ మాట చెప్పారంటే మాటపై నిలబడతారు. ఆ కన్సర్న్స్ అని చెప్పే 10,000 కోట్ల భారం పడుతున్నా కూడా ఈ కష్టకాలంలో అంగీకరించారంటే ఒకసారి పునరాలోచన చేయాలని చెప్పి కోరుతున్నాను. ప్రభుత్వాన్ని ఎక్కడ కూడా మిగతా వాళ్ళ ట్రాప్లో పడి అస్థిరపరచాలన్నటువంటి కొంతమంది కుట్రలు కుతంత్రాలు చేసేటువంటి ట్రాప్లో మీరు పడకండి అని చెప్పి వినవిస్తున్నాను.